వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని ఉడిత్యాల చెరువులో 2 మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించడంతో అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖలో పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చి తుగ్లక్ నిర్ణయమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చి ముక్కలు చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. న్యాయస్థానం ప్రభుత్వానికి ఎన్ని ముట్టికాయలు వేసినా సీఎం జగన్ మారడం లేదని ఆయన మండిపడ్డారు. ఏపీలోని ఆలయాలపై తానే దాడులకు పాల్పడ్డానంటూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇంటిలో సీఐడీ సేకరించిన సాక్ష్యాలను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అట్రాసిటీ సెక్షన్లు ఎత్తివేయాలని ఎస్సీ రైతులు క్వాష్ పిటిషన్ వేశారు. రైతుల తరపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం అట్రాసిటీ సెక్షన్ను తొలగించాలని తీర్పిచ్చింది. దుబాక ఉప ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం కొనసాగుతుందని ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాగా ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ రోజు రాత్రి 10:30 ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధాన్ని విడుతున్నారు. ఈ సందర్భంగా జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద వీడ్కోలు సందేశాన్నిచ్చారు. కొత్తగా వచ్చే పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఒడిశాకు చెందిన ఓ చిత్రకారుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. భువనేశ్వర్ కు చెందిన ఎల్ఈశ్వరరావు ఓ చిన్న సీసాలో బైడెన్ చిత్రపటాన్ని గీశారు. మద్యం సీసాలో బైడెన్ చిత్రపటంతో మినియేచర్ సృష్టించారు.